ఇండియన్ ఐడల్ కి రాకముందు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు? నా కెరీర్ అంటే ఫస్ట్ 2004 లో నేను ఫస్ట్ షో చేశాను. ఆ షోకి వెళ్ళడం కూడా చిన్న స్టోరీ టైప్ జరిగింది. ఓకే, చిన్న స్టోరీ అంటే లైక్ నాకు ఈ సింగింగ్ గురించి ఎట్లా చేశానంటే, వెరీ ఫస్ట్ నేను పుట్టింది రామన్నలోనే. ఆ షోలో మెన్షన్ చేసినట్టు రామన్నలోనే లైక్ నా అట్ ద ఏజ్ ఆఫ్ 4 అండ్ 5 ఆ టైంలో ఏంటంటే నేను ఎన్టీపీసీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం, మా నాన్న డెప్యూటీ మేనేజర్ ఎన్టీపీసీలో. సో అప్పుడు మా క్వార్టర్స్ కదా, క్వార్టర్స్ గోడ దాటితే అది వేరే ఊరు. సో అక్కడ ఎవ్రీడే 4 to 6 PM మాకు సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు అక్కడ, గోడ అవుతల వేరే ఊరు కాబట్టి ఇక్కడ స్పీకర్లు సాంగ్స్ అప్పుడున్న హిట్ సాంగ్స్ అన్ని తెలుసు కదా, 90s మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి పాటలు వేసేవాళ్ళు. ఆ పాటలు కూడా వింటూ అవి ఊరికే హమ్ చేసుకుంటారంటే హమ్మింగ్ అని తెలియదు నాకు. అంతే అది సింగింగ్ అంటారని కూడా తెలియదు నాకు, హమ్మింగ్ సింగ్ అంటారని తెలియదు. మళ్ళీ బోనస్ గా అదే పాటలు టీవీలో కూడా రావడం, ఇంటికి వెళ్ళాక సాయంత్రం టైంలో టీవీలో పాటలు అంటే ఇట్లా సాంగ్స్ వింటున్నప్పుడు మళ్ళీ దానికి కూడా అక్కడ టీవీలో చూసుకుంటూ ఇట్లా వచ్చింది డాన్స్ వేయడం. అవును, చిన్నప్పుడు చేస్తుండగా మా అన్నయ్య మా నాన్నగారికి చెప్పారు ఏంటి వీడు ఇట్లా పాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని. దాని తర్వాత నాన్నగారు టేప్ రికార్డర్ లో సాంగ్ రికార్డ్ చేశారు, నాది పల్లె రికార్డ్ చేశారు. పల్లె రికార్డ్ చేసిన తర్వాత మా నాన్నగారు తెలిసింది ఏంటి నేను పాడుతున్నానని, దీన్ని సింగింగ్ అంటారని మా నాన్నగారు నాకు చెప్పారు. అంటే మా నాన్న ఇంకా అన్నయ్య ద్వారా నాకు తెలిసింది దీన్ని సింగింగ్ అంటారని. అట్లా మా నాన్నగారు నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించారు సింగింగ్ అని తెలిసింది. దాని తర్వాత ఫస్ట్ అదే టైంకి ఆడిషన్ షో ఆడిషన్ వచ్చింది పాడాలని ఉంది అని. షో పేరు పాడాలని ఉంది, స్టార్ అంటే ఇప్పుడు స్టార్ మా అప్పుడు మా టీవీ. ఓకే, అవును ఇప్పుడు స్టార్ మా అయింది, ఫస్ట్ మా టీవీతో స్టార్ట్ అయింది అది. మా టీవీలోనే ఆడిషన్ వచ్చినప్పుడు ఆడిషన్ చేశాను సక్సెస్ఫుల్ గా. స్టార్ట్ చేసినప్పుడు ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అది 6 అది ఆడిషన్ లో కూడా అంటే ఆ పాట ఏమో ఫుల్ సాంగ్ నేర్చుకున్నాను, కానీ పాడుతున్నప్పుడు ఒక చిన్న తర్వాత మ్యూజిక్ కొట్టడం ఆపేసి అందరు చప్పట్లు కొడుతున్నారు. నేనేమో మారాన్ చేసి చేసి మరీ చెప్పా, రే ఫుల్ నేను ఫుల్ సాంగ్ నేర్చుకున్నా, ఫుల్ సాంగ్ పాడేసి వెళ్తాను మారాన్ చేశారు. ఆడిషన్స్ లో కూడా సర్లే పాడిద్దాం కదా అని వాళ్ళు ఫుల్ సాంగ్ పాడించేశారు. ఇంకా అంటే ఆ చప్పట్లు ఇంకా మారాడు ఆడిషన్ లో అండి. అది చెప్తాను, ఇంకా రికార్డ్ చేసిన పాట కూడా పాడుతాను. ఫస్ట్ ఏంటంటే కల్వకచంద్రుడు అండి, పాత పాట అనే అనుకోవాలి అసలు ఆ ఏజ్ లో అంత సాంగ్ గుర్తుపెట్టుకుని పాడడం రియల్లీ గ్రేట్ కదా. అంతే నిజంగా ఆ ఏజ్ లో ఒక పాట మనం అంత పాట పాడాము అంటే అది నిజంగా దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి. అవునండి, ఇది నేను ఆడిషన్ లో పడిన ఫస్ట్ పాట. ఇంకా దానికంటే ముందంటే సింగింగ్ అని గుర్తించిన పాట ఏమో నాది యాక్చువల్లీ రికార్డ్ చేసి చెప్పారు కదా అదేమో అది ఫాస్ట్ సాంగ్ అండి. ఫాస్ట్ సాంగ్ అది ఇక్కడ ఇది పాడి ఇంత మెలోడియస్ గా పాడి అక్కడ ఫాస్ట్ సాంగ్ పాడారా, అదే పాట ఇదండి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చిమంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. అక్కడ చిన్న పాట ఇక్కడ పల్లవి పాడుతున్నా అట్లా ఈ సాంగ్ రికార్డ్ చేశారు నాన్నగారు. ఆ తర్వాత చెప్పారు దీన్ని సింగ్ అంటారు, నీకు టాలెంట్ ఉంది.